నిజమేనండి, మీరు గట్టిగా ఓ పట్టు పట్టారనుకోండి, నాదేముంది చెప్పండి. ఒప్పుకున్నా ఇక తప్పుకుంటా. సింగిల్స్ లో సింహాలు ఆటకు పులిని. అయితే వేటకు వెళ్ళు. వెళ్తాం. నేను వేటకు వెళితే ఎంత జంతువులైనా ఇంట్లో సంగతి. నేను పులులతో దిగిన ఫోటోలు మా ఇంట్లో ఎన్నో ఉన్నాయి. అవి సచ్చిన పులులండి. మా ఇంగా సంపలి కాదండి. మన కుట్ల సుప్పుడు సంపలి కాదండి. రేపే చూపిస్తాను మా అక్కడ తూటాలను. ఇక్కడ తుపాకీ ఇచ్చేస్తాను. పిక్నిక్ వెళదాం. అక్కడ చూపిస్తాను నా టెక్నిక్. ఓకే. ఖర్చులు మారే. ఓకే. ఖర్చు వాళ్ళు అందరం కలిసి సరదాగా విహారానికి వచ్చాం. కాకపోతే కట్ట నాదే అనుకోండి. బాధగా ఉందా చంటి బాబు? బాధ అది మన డిక్షనరీలోనే లేదు. మా గ్రాండ్ ఫాదర్ టైమ్ 5000 ఎకరాలు ఉంది. అఫ్కోర్స్ మా ఫాదర్ వచ్చేటప్పటికి 500 ఎకరాల కింద దిగిపోయింది అనుకోండి. వీరి హయాంలో 50 ఎకరాలు దిగిలేదండి. మీకు ఎంత గుర్తురాజా చెప్పండి. అది కూడా తాకట్లో ఉండకండి. మనం వచ్చింది పిక్నిక్. ఇప్పుడు చూపిస్తాం మన టెక్నిక్. అయితే మేము చూపిస్తాం మా టెక్నిక్. ఆడపిల్లల టెక్నిక్ చూపిస్తారంటే అంతకంటే కావాల్సిందే ఉంది. ఏది చూపించండి, చూపించండి. టెక్నిక్ అంటే చంటి బాబు మగవాళ్ళని నవ్వించే టెక్నిక్. చెక్కులు గింతలు పెట్టకూడదు. అలాగే ఓడిపోయిన వాళ్ళు ఆడవాళ్ళతో సమానం. ఓకే ఓకే. నంబర్ 1 చంటి బాబు. చంటి బాబు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి చంటి బాబు గారు. ఏం లాభం లేదు చంటి బాబు గారు. మాలో చేరిపోండి, చేరిపోండి. నువ్వు పళ్ళకి వచ్చావా? సూరిగా కొత్త మంత్రా పోటీలో మీరు ఓడిపోవడం ఖాయం. చికెన్ చికెన్ ఓకే బిర్యానీ ఓకేరా సోమనాడు మొహరా బిర్యానీ వద్దు. ఇది బిర్యానీ పులిహోర కాదు. వాళ్ళు బళ్ళు రైళ్లు రిక్షాలైనట్టు ఈ భూపతి జమీందారు గారి పరిస్థితి కాచ్ నుండి కంట్రీకి దిగజారిపోయింది. అది కూడా ఈ ఒక్క పెగ్గే మిగిలింది. అది కాస్త నన్ను పుచ్చుకొని నాయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వభం కొంచెం స్థిరం తప్పింది. తప్పితే తప్పిందిరా. ఈ ఒక్క పెగ్గు మనం తీసుకుందాం. అసలే స్థిరం తప్పున్నవాణి ఆ శుభం నన్ను పుచ్చుకొని పోయా. ఒక్క బండి నువ్వు శుభం శుభం అంటూ కూర్చో. ఈ ఒక్క పెగ్గు మనం తీసుకుంటాం, ఇద్దరికే సరిపోద్ది. శుభం శుభం అది సరేగానబ్బాయ్. ఎప్పుడు 3 సీసాలు 6 గ్లాసుల్లా ఉండే పరిస్థితి ఇప్పుడు 1 రౌండ్ 1 రౌండ్ దిగిపోయింది. ఏమిటయ్యా ఏముంది, ఇంతకాలం తాగేయడంతో ఆస్తి కాస్త అరాయించిపోయింది. ఇక ఉన్నదే కాస్త మూట కట్టుకుని అక్కడిపోయింది. ఇక అక్క లేదు, దిక్కు లేదు, సొమ్ము పుట్టే దారి లేదు. సరేగాని భూపతి, ఇంత పెద్ద భవనం ఉంది. ఉంది తాకట్టులు, ఇప్పుడు తాగడానికి కూడా డబ్బులు లేవు. ఇక మిగిలింది ఏమిటయ్యా అంటే ఇగో ఇది. తాగడానికి కూడా డబ్బు లేదా?
ఎడంకాలతో తంటే కుడి చేతిలోకి వచ్చి పడుతుందయ్యా డబ్బు. అయితే దీని తన్ను దీన్న సరే చూడు మరి. అబ్బా ఎంత డబ్బు, బోళ్ళని సాక్షిని తెప్పించవచ్చు. తెప్పించవచ్చును కానీ ఇదిగో చూడు, నువ్వు నా మాట విన్న సలహా పాటించేవు అంటే నీకు లక్షల లక్షల డబ్బు వస్తుంది తెలుసా. ఏమిటా, చచ్చిపోయిన నీ పెళ్ళాం సొమ్ములు ఇచ్చేయమని మీ మామగారింటికి వెళ్ళి చిందులు తొక్కు. ఇస్తారా? ఇవ్వగతస్తారా? చూడు, అదీగాక ఆ ఆఖరి దాన్ని కూడా పెళ్లి చేసుకున్నావే అనుకో, దాని వాటా శుభం కూడా నీకే వచ్చి పడుతుందయ్యా. ఎంత గొప్ప సలహా ఇచ్చావు బాబాయ్. అందుకే నీలాంటి బట్టతలున్న వాళ్ళ బుర్ర మీద జుట్టు ఉండదు, బుర్ర నిండా బుద్ధిలే. ఇదిగో ఈ శుభ సందర్భంగా రెండు స్కాచ్ బుడ్లు, రెండు కోడి గుడ్లు. అందరం కలిసి సరదాగా విహారాలకు వచ్చాం, కాకపోతే కష్టపడి అనుకోండి. బాధగా ఉందా చంటి బాబు? బాధ అది మన డిక్షనరీలో ఉండలేదు. మా గ్రాండ్ ఫాదర్ టైమ్ 5000 ఎకరాలు ఉంది. అఫ్కోర్స్ మా ఫాదర్ వచ్చేటప్పటికి 500 ఎకరాల కింద దిగిపోయింది అనుకోండి. వీరి హయాంలో 50 ఎకరాలు దిగిలేదండి. ఎంత గుర్తు రాజా చెప్పండి. అది కూడా తాకట్లో ఉండకండి.